किसने बोल रहा है, किसके किसके चिट्ठी दिखा के बोल रहा है? नहीं नहीं, किसके चिट्ठी दिखा है? अमरिंदर सिंह का चिट्ठी दिखा है। आज के तारीख में अमरिंदर सिंह कहाँ है? भारतीय जनता पार्टी में है। ऐसे झूठे लोग, झूठे जो बात बोलते वो लेकर, ये झूठों का झूठा बाप ये आके उसके गवाह देने के लिए। मैं विद्यार्थी परिषद में काम किया हुआ है, सबके साथ सामने मैं बयान दिया, खुले आम जनता में पता है मैं विद्यार्थी परिषद के कार्यकर्ता हूँ। ఏమి చేయలేదని మీరే అంటున్నారు, హామీలు ఇస్తున్నాను మీరే అంటున్నారు, జైలు పోతాడని మీరే చెప్తున్నారు. రెండు ప్రభుత్వాలు వాళ్ళవే ఉన్నాయి, కేంద్రంలో రాష్ట్రంలో. వాళ్ళని ఎవరు ఆపింది ఇన్ని రోజులు? అన్నిసార్లు అక్రమంగా అరెస్టులు చేసి జైలుకు తోలుతామని వాళ్ళు అనుకుంటున్నారా? న్యాయస్థానాలన్నింటివి ఎందుకున్నాయి? వాళ్ళు జైలుకి వెళ్తారని చర్చ జరుగుతుంది కాబట్టి ప్రజల దృష్టి మరల్చడానికి మా మీద ఆరోపణలు చేస్తుండు. నేను సూటిగా హరీష్ రావు గారికి ఒక సవాల్ విసిరదలుచుకున్నా. 2018 డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి. 2019 జనవరి 1 నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు కొడంగల్లో. 2009 నుంచి 2019 వరకు నేనున్నా. 10 నేను చేసిన అభివృద్ధి, ఈ 5 ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేసిన అభివృద్ధి మీద నేను చర్చకు సిద్ధమున్నా. కొడంగల్ నియోజకవర్గంలో, కొడంగల్లో 50 ఆసుపత్రి, కోజ్గిలో 50 ఆసుపత్రి, మద్దూరులో 30 ఆసుపత్రులు, ఇవన్నీ నేను తీసుకొచ్చిన. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను పనులు ప్రారంభించిన, ఈ రోజుకు పూర్తి కాలేదు. నేను 5 జూనియర్ కాలేజీలకు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సిఎస్ఆర్ ఫండ్స్ 25 తీసుకొచ్చిన. బొమ్మరాజ్పేట్, దౌలతాబాద్లో ఇప్పటి వరకు జూనియర్ కాలేజీలు మంజూరు చేయలే, నిధులు ల్యాప్స్ అయినాయి. కోజ్గిలో పాలిటెక్నిక్ కాలేజ్ నేను తీసుకొచ్చిన. మహబూబ్నగర్ జిల్లాలో వనపర్తిలో జవహర్లాల్ నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ పెడితే, మళ్ళీ మహబూబ్నగర్ జిల్లాలో నేను ఎమ్మెల్యే అయినాక పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చిన, నేను ఎమ్మెల్యే అయినాక బస్ డిపో తీసుకొచ్చిన, ఈరోజు టీఆర్ఎస్ ప్రారంభించిన అన్న చెప్పుకున్న బస్ డిపో ల్యాండ్ 5 భూమి నేను కొని నేను డొనేట్ చేసిన, అది నా భూమి. 5 భూమి కోజ్గిలో నేను స్వయంగా కొని, మా బ్రదర్ కొని, మా భూమి 5 ప్రభుత్వానికి దానమిస్తే ఆడ బస్ డిపో వచ్చింది. 220 KVA, 132 KVA సబ్స్టేషన్లు 5 తీసుకొచ్చిన నేను, 5,000 ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చిన నేను. ఒకవేళ కొడంగల్ మీద నిర్దిష్టమైన చర్చ, కొడంగల్ చౌరస్తా అంబేద్కర్ సాక్షిగా చర్చ చేద్దాం. ఆ ఎమ్మెల్యేతో పాటు హరీష్ రావు గారిని కూడా రావాలి, దత్తత తీసుకుంటున్నా అని చెప్పింది కేటీఆర్. కృష్ణా జలాలు తీసుకొచ్చి కొడంగల్ ప్రజల యొక్క కాళ్ళు కడుగుతాం 2 అన్నాడు. చుక్క నీరు రాలి, ఇప్పుడు తాగునీళ్ళకు కూడా కటకటలాడుతున్నారు. దత్తత తీసుకుంటూ అన్న కేటీఆర్ను, బిల్లా రంగాల్ని ఇద్దరిని కొడంగల్కు రమ్మంటున్నా, బిల్లా రంగాలతో నేను చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు రాష్ట్రం చేతిలో ఉంటాయా, సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ కేంద్రం చేతిలో ఉంటాయా? కేంద్రంలో ప్రధానమంత్రి ఆయన్నే కదా, ఇన్ని వివరాలు ఆయన దగ్గర ఉన్నప్పుడు విచారణ చేయొద్దు అని మేమేమన్నా అడ్డుపడ్డామా? మేము ఎప్పుడన్నా అడిగినామా? మోడీ గారు కాంగ్రెస్ మీద ఏ ఆరోపణలు చేసినా విచారణ చేసే అధికారము, విచక్షణ అధికారం ఆయన దగ్గర ఉంది. ఆయనను విచారణకు ఆదేశమని అంటున్నాం మేము. ఇవాళ తమ బండారం బయటపడ్డదాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తున్నారు. మన కేటీఆర్ చేసిండు, నిన్న మోడీ చేసిండు, ఇద్దరు ఒకటే ఆరోపణ చేశారు కదా కాంగ్రెస్ మీద. ఇద్దరు ఒకే రకంగా మాట్లాడుతుండ్రు కదా కాంగ్రెస్ మీద. ఇద్దరు ఉమ్మడి శత్రువు కాంగ్రెస్సే కదా. సో వాళ్ళిద్దరూ ఉమ్మడి శత్రువుగా కాంగ్రెస్ను భావిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ మీద దాడి చేయాలని చూస్తున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు స్పష్టంగా, చంద్రశేఖరరావు నా దగ్గరికి ప్రతిపాదన తీసుకొని వచ్చిండు, కానీ ఆ ప్రతిపాదనల చర్చలు ముందుకు జరగలేదు కొన్ని కారణాల చేత అన్నాడు. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, ఇది నిజమా కాదా? మీరు మోడీ గారితో ప్రతిపాదన చేసినరా లేదా? మీరు ఎన్డీఏలో చేరాలనుకున్నారా లేదా? మీ కూతురు కవితను లిక్కర్ స్కామ్లో నుంచి బయటపడేయమని అడిగినరా లేదా? నీ కొడుకును ముఖ్యమంత్రిని చేయాలనుకొని ఆయన దగ్గర పోయి అనుమతి అడిగిన మాట వాస్తవమా కాదా?
ఏమడిగినరు? సో ఇప్పుడు నేను నిన్ను ఇక్కడికి రమ్మన్నా, నువ్వు నన్ను అక్కడికి రమ్మన్నా, మన ఇద్దరం ఒకటే కదా. అదే కదా చెప్తున్నది. వాళ్ళ నాయనతో, వాళ్ళ నాయననేమో ఆయనని అడిగిండు, కేటీఆర్ వాళ్ళ నాయననేమో మోడీని అడిగిండు, మోడీ ఏమో కేటీఆర్ని అడిగిండు. ఎందుకంటే ఈ పార్టీలో చాలామంది కేటీఆర్ని ముఖ్యమంత్రి కావాలని అన్నారు కదా. సో కేసీఆర్ కంటే కూడా కేటీఆర్తో కొంచెం నడుస్తున్నట్టుందని మోడీ అడిగిండేమో. ఈయన చెప్పింది నిజమే, ఆయన చెప్పింది నిజమే. ఇప్పటి వరకు జరిగిన నిర్ణయాలలో అన్నిట్లల్లో ఎన్డీఏకే సపోర్ట్ చేసారు కదా. మరి ఎన్డీఏకి సపోర్ట్ చేసినాక ఇప్పుడు చేయనంటే వాడు నమ్ముతాడా? ఇప్పుడు చేయను అనే విషయాన్ని ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు వాళ్ళతో కలుస్తాడా కలవడా, పిచ్చి కుక్క కరిసిందా, లేకపోతే పదవి వ్యామోహమా, అవినీతి భయమా, మోడీ అవసరం ఎందుకుంది? వీళ్ళు చేసిన దోపిడీలో వీళ్ళను జైలుకు పంపించకుండా ఉండడానికి మోడీ అవసరం ఉంది. ఇందులో పెద్ద సైన్స్ ఏముంది? మోడీ అనేవాడు వీళ్ళను చేసిన అవినీతికి, పాల్పడ్డ దోపిడీకి అరెస్టు చేయకుండా ఉండడానికే మోడీ అనుమతి అవసరము. ముందస్తు చర్యగా కేసీఆర్ ముఖ్యమంత్రి కుర్చీ పదవి ఎప్పుడు వదులుకుంటాడు? కేంద్రంలో ఆయనకు ఒక పెద్ద శాఖ మంత్రి వస్తే వదులుకుంటాడు. కేంద్రంలో కేసీఆర్కు పెద్ద మంత్రి పదవి ఎవరు ఇవ్వాలి? నరేంద్ర మోడీ ఇవ్వాలి. ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవాలంటే ఎవరు అనుమతి కావాలి? నరేంద్ర మోడీ అనుమతి కావాలి. అందుకే నరేంద్ర మోడీని పోయి అడిగిండు. కేటీఆర్కు మిడిమిడి జ్ఞానం కాబట్టి ఇది అర్థం కానట్టుంది. ఒకసారి మీరు వెళ్ళి వివరించండి. ఎందుకంటే ఎన్డీఏలో చేరాలంటే నరేంద్ర మోడీ ఒప్పుకోవాలి, కేసీఆర్ కేంద్ర మంత్రి కావాలంటే నరేంద్ర మోడీ ఒప్పుకోవాలి. హమ్ లోగ్ దావత్ దేనే కా జరూరీ నీ హై, పూరా తెలంగాణ జనతానే హౌ అభిభీ బోల్ రహా హూ, అభిభీ బోల్ రహా హూ, నేనే అభిభీ హమ్ లోగ్ యహీ బాత్ కహనే కే లియే కోషిష్ కర్ రహా హై, యాద్ దిలానే కే లియే హమ్ కోషిష్ కర్ రహా హై. జో ఆద్మీ నరేంద్ర మోదీ జీ కే సాథ్ రాజ్యసభ లోక్సభ మే ఓట్ దేతే గయే లగాతార్, వో ఆద్మీ కే సాథ్ కైసా ఎంఐఎం పార్టీ ఆనే వాలే చునావ్ మే మిల్కే చునావ్ లడేంగే? ఆ సాఫ్ సాఫ్ కుల్లం కుల్లా హోగే, పానీ కా పానీ, దూధ్ కా దూధ్ అలగ్ హోగే. బీజేపీ బీఆర్ఎస్ ఎక్కటా ఆగే ఆనే వాలే చునావ్ లడ్నే వాలే వహీ నరేంద్ర మోదీ జీనే కల్ దిఖాయా థా. ఆజ్ మా యహీ కి సవాల్ పూచనా చాహతా హూం హమారే భాయ్ అసదుద్దీన్ ఓవైసీ సే, ఆప్ అగర్ సెక్యులర్ హో, అగర్ ఆప్ మైనారిటీ కే ముద్దోం పే అగర్ బాత్ కర్నే వాలే హే, అర్ మోదీ సే ఖతరా హై మైనారిటీస్ కో, తబ్ ఆప్ కిస్ కే సాథ్ రహనా చాహ రహా హై? ఇసిలే హమ్ సవాల్ ఉఠా రహే బార్ బార్, ఇసిలే హమ్ మైనారిటీ లోగోం కు జో హమారే ఆంఖో కే సామ్నే హో రహా హై పార్లమెంట్ మే లోక్సభ మే హమ్ బోల్నే కే లియే సమ్జానే కే లియే హమ్ లోగ్ కోషిష్ కర్ రహే హై. తో ఇసిలే ఆజ్ కే తారీఖ్ మే యే తీన్ ఇకట్టా హోకర్ కాంగ్రెస్ కే ఖిలాఫ్ లడ్నే కే లియే కోషిష్ కర్ రహా హై. తో అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం కే క్యా మజబూరీ హై హమకే పతా నహీ హై, ఉన్కా మజబూరీ క్యా హై? తో జనతా కే మజబూరీ సే కుచ్ పార్టీ కా, పార్టీ సదర్ సాహబ్ కా మజబూరీ సే కోయి లోగ్ సోచతే నహీ.